ఈ లభించిన మనకు ఆయుషును ఎంతో పెద్ద వరంగా భావించి మన నిజ దైవాన్ని తెలుసుకోండి, ఎరగండి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, ఉలాయికల్ అనామ్ అన్నాడు దేవుడు. వీరు పశువుల్లాంటి వారు, ఎవరు దేవుడు ప్రసాదించిన ఈ జ్ఞానముతో ఆలోచించకుండా, దేవుడు ప్రసాదించిన ఈ కళ్ళతో దేవుని యొక్క నిదర్శనాలను చూడకుండా, దేవుడు ప్రసాదించిన ఈ చెవులతో ఆయన వాక్యములు వినకుండా, విచ్చల వీడిగా ధర్మాన్ని తెలుసుకోకుండా, పూర్వీకుల యొక్క సాంప్రదాయాలనే సర్వముగా భావించి వాటిని ఆచరిస్తూ జీవించే వాళ్లను ఉలాయికల్ అల్ అనామ్ అన్నాడు. వీరు పశువుల్లాంటి వారు, బల్హుమ్ అజల్ అన్నాడు, అంతకన్నా దిగజారిపోయిన వారు అన్నాడు దేవుడు. అంటే ఏమిటి, పశువు అయినా తన నిజ యజమానిని గుర్తిస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, పశువులు వెళ్తున్నాయి, వీటి యజమాని ముందుకు రాగానే ఎంతో విదమ్రముతో ఇంటికి వెళ్ళిపోతాయి, తన ఇంటికి వెళ్ళిపోతాయి ఈ పశువులు. అదే విధంగా పెంపుడు పశువులు యజమాని చూడగానే తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తుంది. పశువు తన యజమానిని గుర్తించింది, కాని మానవుడు తన యజమానికి గుర్తించకుండా గుడ్డిగా ఈ జీవితాన్ని గడుపుతున్నాడు. సమస్త మానవుల యొక్క యజమాని ఒకడున్నాడు, అతనికి గుణగుణాలు చెప్తున్నారు, వినండి. కులుహోల్లాహు అహద్, దేవుడు అనేవాడు ఒక్కరే, అనేకులు కాదు. ఏ విగ్రహాలను ఏ పట్టాలను అయితే మీరు పెట్టుకున్నారో అవి దైవాలుగా భావిస్తూ ఆరాధిస్తున్నారో అవి దేవుళ్ళు కావన్నమాట. పూర్వము ప్రవక్తల యొక్క ప్రవక్తలు కావచ్చు, పుణ్య పురుషులు కావచ్చు, కాని దేవుళ్ళు కావు. దేవుడు అనేవాడు ఒక్కడే, అల్లాహు సమదు, ఆ దేవుడు ఎవరి అక్కరలేని నిరపేక్షాపరుడు అన్నమాట. లం యలిద్ వలం యలద్, మూడో గుణగణం ఏమిటంటే ఆ దైవానికి సంతానము అనేవారు ఎవరూ లేరు, ఆయన కూడా ఒకరి సంతానము కానివాడన్నమాట. ఇక నాలుగో గుణగుణం ఏమిటంటే వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయన లాంటి వారు ఎవరూ లేరు. అంటే మనం ఎలా చెప్పగలుగుతాము, దేవుని యొక్క స్వరూపము, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుని యొక్క అవతారమని ఎలా చెప్పగలుగుతాము? ఈ నాలుగు గుణగణాలు గలవాడే నిజ దైవము, ఆ దైవాన్ని ఎరిగిన వాడే నిజమైన జ్ఞానవంతు. కనుక సోదర మహర్షులారా, ఏ కరపత్రాలైతే మీకు ఇవ్వబడ్డాయో వాటిని స్థూలంగా చదవండి, దేవుడు ప్రసాదించిన జ్ఞానంతో ఆలోచించండి. ఏమైనా మీకు అనుమానం ఉంటే అందులో నంబర్ ఉంటుంది, ఫోన్ నంబరు, దాని ద్వారా ఫోన్ చేయండి, అడగండి, ప్రశ్నించండి, సమాధానము ఇవ్వబడును. వాఖరి దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.